హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రామానుజం స్టాచ్యూకి వచ్చామండి మేము మా ఫ్యామిలీతో. ఇక్కడ స్టాచ్యూ చూడడానికి ఈవినింగ్ 5 వచ్చామండి మేము. చూసి బయటకు వెళ్ళేసరికి 7:30 అయిందనమాట. చాలా బాగుందండి నిజంగా, అందుకని నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఏరియా కూడా. ఇది మేము లోపలికి వచ్చాము కార్ పార్కింగ్ చేసి. లోపలికి వచ్చి లోపలికి ఎంట్రీ తీసుకొని టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మా పాప ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది, అందుకని మేము వదిలేసామన్నమాట. తను ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలండి. ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఒక పెద్దగా హాల్ కనిపిస్తుంది మనకి. హాల్లో టికెట్ కౌంటర్ పెట్టారనమాట. ఫస్ట్ ఒక 15 డేస్ వరకు అయితే మాత్రం ఫ్రీగానే అని చెప్పారు. సో 1 మంత్ అయింది కదా, ఇప్పుడు టికెట్ పెట్టేశారండి. పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు. మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. చాలా పెద్ద హాల్ అండి, టికెట్ కౌంటర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎంతమంది జనాలు వచ్చినా పెద్దగా ఇదేం ఇబ్బంది అనిపించదు మనకి, ఫ్రీగా ఉంది. అలా తీసుకొని వెళ్ళిపోవడమే అనమాట. చేతికి ఇలా ట్యాక్స్ వేస్తున్నారండి. ట్యాక్స్ తీసుకొని మనం వేసుకొని వెళ్ళిపోవాలి లోపలికి. మేము అలా లోపలికి వెళ్ళగానే తీసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లోపలికి స్టాచ్యూ చూడడానికి వెళ్ళాలండి లోపలికి. మామూలుగా అయితే మనకి ఎక్కడి నుంచి ఎంట్రీ ఇస్తున్నామో ఎగ్జిట్ కూడా టోటల్గా తిరిగిన తర్వాత మాత్రమే, కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఎగ్జిట్ ఉందండి. ఇలా సెక్యూరిటీకి మేము ఇట్లా టోకెన్స్ చూపించేసి టికెట్స్ అదే వాళ్ళు టోకెన్ ఇవ్వగానే తీసుకొని లోపలికి వెళ్ళామండి. కొంచెం దూరం నడిచాము, అక్కడ నుంచి నేను వీడియో చేశాను. అయితే వీడియో ప్రోహిబిటెడ్ అండి లోపల, కాబట్టి మొత్తం నేను లో తీయలేకపోయాను. వీడియో కొంచెం తీసాను అన్నమాట. కానీ జనాలు మాత్రం చాలా ఇదిగా వచ్చారండి, బాగుంది సీన్. లొకేషన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ అవుట్ లొకేషన్కి వెళ్ళినట్టు అనిపించింది. ఇది హైదరాబాద్లో ఉన్నట్టు అనిపించలేదన్నమాట. కానీ బాగుందండి స్టాచ్యూ. మనం ఓన్లీ ఆ స్టాచ్యూ దగ్గరికి రీచ్ అవ్వడానికి చాలా నడవాలండి, చాలా లాంగ్ నడవాలి. నాకు వచ్చేసి ఇది ఆర్కిటెక్చర్ గోల్డెన్ టెంపుల్ లాగా అనిపించింది. అక్కడ కూడా ఇంతే వాక్ ఉంటుంది. కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు, కాళ్ళ నొప్పులు వచ్చేసాయండి. సో నాకైతే ఈవినింగ్ వెదర్ బాగా అనిపించిందండి, లైట్స్, ఆ టెంపుల్ ఆర్కిటెక్చరు. మామూలుగా ఎండలో వస్తే మాత్రం రాలేము, చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎండలో, నడవలేము కూడా మనము. అందులో కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. మేము అందుకే ఈవినింగ్ టైం చూసుకొని, ఫ్రీ టైం చూసుకొని బయలుదేరాము. ఇంకొకటి అండి, మనం 7:30కి ఇది ఎలో చేయరండి మన లోపలికి. 7:30 లోపే వచ్చేసేయాలి, లోపల 9 వరకు ఉన్నా ఏం కాదు. అందుకనేసి మేము 5కే వచ్చేసాము, 5:30కి అలా రీచ్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి స్టాచ్యూకి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ ఉందండి, 30 కిలోమీటర్స్, ఒక 40 మినిట్స్లో రీచ్ అయ్యాము మేము. ఇలా లోపలికి వెళ్తూ 108 టెంపుల్స్ మనం విజిట్ చేసుకున్న తర్వాతనే స్టాచ్యూ దగ్గరికి రీచ్ అవుతామండి. వీళ్ళ ప్లాన్ అలా చేశారనమాట. ఆల్మోస్ట్ 108 టెంపుల్స్లో ఇలా ఉంటాయండి స్టాచ్యూస్ లోపల. వీడియో ప్రోహిబిటెడ్ కదా, తీయనీయట్లేదు ఎవరు. లైన్లో వెళ్ళిపోవాలి స్పీడ్గా అంటున్నారు. సో ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేము. అక్కడక్కడ తీర్థము అవన్నీ ఇస్తున్నారండి అయ్యగారులు, అయితే ఆక్కుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాము. కానీ ఎంతమంది జనాలు వచ్చినా ఫ్రీగా ఉందండి, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అసలు అంత ఫ్రీగా కట్టారు టెంపుల్ కూడా. ఇలా 108 టెంపుల్స్లో నాకు ఎక్కితే విగ్రహాలు మాత్రం ఎక్కువ అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు ఉన్నాయి కదా, అలానే అన్నీ ఇలా పడుకొని ఉన్న విగ్రహాలు ఎక్కువ కనిపించాయండి. ఆల్మోస్ట్ ఒక కృష్ణుడి విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రమే నాకు తెలిసిన విగ్రహాలలాగా అనిపించాయి. మిగతా అన్ని విగ్రహాలలో కూడా ఇలా పడుకొని ఉన్న విగ్రహాలే కనిపించాయి. అన్ని విగ్రహాలలో కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు కూడా. నాకైతే మాత్రం టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, మేము ఈవినింగ్ 6:00కి పూజ టైంకి వెళ్ళాము. అన్ని టెంపుల్స్లో పూజ చేసి అలా పెట్టారు విగ్రహాలు, దీపాలు పెట్టేసి చాలా బాగా అనిపించింది. మేము 5:30 అంటే మాకు మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండగానే అనిపించింది. ఆల్మోస్ట్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయేసరికి 7:00 అలా అయిందండి. 7కి చీకటి అయిపోయింది, లైట్స్ ఆన్ అయ్యాయి.
డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో స్టాచ్యూ అనేది మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. మాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఎన్ని రోజులు వెళ్ళలేదు, ఎలా ఉంటుందో అనుకున్నాను. సో సడన్గా ప్లాన్ చేశారు ఈవినింగ్, అనుకొని వెళ్దాంలే, వెళ్ళి చూద్దాము, బాగుంటుంది కదా అనుకొని వెళ్ళాము. నిజంగా చాలా బాగుందండి. మీరు కనుక హైదరాబాద్ వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. ఎవరైనా సరే రామానుజం స్టాచ్యూ చాలా బాగుంది. దీని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. అక్కడ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు కూడా చాలా బాగుందండి. ఎస్పెషల్లీ స్టాచ్యూ కోసమే వేశారు. చాలా మంచిగా అనిపించింది. వచ్చేదారిలో కూడా చాలా బాగున్నాయి పొలాలు, అవి ఇవి సీనరీస్ బాగున్నాయి. వేరే ఎక్కడో లొకేషన్కి వెళ్ళినట్టు అనిపించింది మాకు. ఇంత బాగా అద్భుతంగా డిజైన్ చేశారండి ఆర్కిటెక్చర్ కూడా స్టాచ్యూది. మేము ఇక్కడ ఆగి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అలా కూర్చొని వెళ్ళామన్నమాట. కానీ చాలా నడక ఉందండి. ఇప్పటి వరకైతే మేము హాఫ్ పార్ట్ నడిచాము, ఇంకా చాలా నడవాలి. ఇంకా ఇప్పటివరకు ఒక స్టాచ్యూ చుట్టూ వెళ్ళడానికి హాఫ్ పార్ట్ వచ్చాము, సైడ్ పార్ట్, తర్వాత బ్యాక్, తర్వాత ఫ్రంట్ అన్నమాట. అలా మొత్తం చుట్టూ తిరుక్కుంటూ వచ్చాము. 2 అవర్స్ నడిచాము దగ్గర దగ్గర. పాపం మా పాప కూడా చాలా నడిచింది. కొంచెం సేపు ఇక నేను నడవలేనన్నట్టుగా ఎత్తుకోమని ఇచ్చింది. కానీ నిజంగా అండి టెంపుల్ మాత్రం అద్భుతంగా డిజైన్ చేశారు. అసలు ఇంత పెద్ద టెంపుల్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం కూడా. లోపల బయట నుంచి మనకి చూస్తుంటే మాత్రం స్టాచ్యూ మనకి మెయిన్ రోడ్కి కనిపిస్తూనే ఉంటుంది, ఓటా రింగ్ రోడ్ నుంచి వెళ్తుంటే. లోపలికి వస్తే కానీ ఇంత పెద్ద టెంపుల్ ఉందా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుందండి. నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అయ్యగారులు కూడా ప్రతి ఒక్క టెంపుల్కి 3 అయ్యగారులు ఉన్నారు. నేను ఇంకా లాస్ట్కి కొంచెం వీడియో తీసిన తర్వాత పాప ఎత్తుకోమని అడిగిస్తే నేను ఇక్కడ ఎత్తుకొని చూపిస్తున్నాను. దానికి హాయ్ చెప్తుంది, దేవుడికి కూడా హాయ్ చెప్తుంది. కొంచెం సేపు నవ్వుకున్నాము. చీకటి పడిందండి ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యే టైంకి. చూడండి లైట్స్తో ఎంత బాగుందో స్టాచ్యూ. ఒక్కసారి పింక్ కలర్, ఒక్కసారి ఆరెంజ్ కలర్, ఒకసారి గోల్డ్ కలర్ అలా వస్తుందన్నమాట. అంత బాగుందండి స్టాచ్యూ మాత్రం నీట్గా అనిపించింది. చుట్టూ గార్డెనింగ్ చేశారు ఆ వాటర్ ఫౌంటైన్స్ కనుక లైట్స్తో. అద్భుతంగా అనిపించింది సీనరీ. చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది ఈవినింగ్ టైం. మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ ఈవినింగ్ టైమే వెళ్ళండి. నాకు తెలిసి మార్నింగ్ టైంలో ఈ లైట్స్ అరేంజ్మెంట్స్ ఏమి కనిపించవు మనకి. ఓన్లీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి రావాలి. కానీ నైట్ టైం చూస్తేనే ఈ లైట్లతో అద్భుతంగా అనిపించింది మాకు. నిజంగా అండి చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఉన్నంత సేపు కూడా ప్రశాంతంగా అనిపించింది. మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ చాలా పెద్దగా అనిపించింది స్టాచ్యూ దూరం నుంచి కన్నా. అలా నడుచుకుంటూ చాలా వెళ్ళాలి. ఆ ఎగ్జిట్ కూడా స్టెప్స్ ఎక్కి మనం బయటకు వచ్చేటప్పటికి స్టెప్స్ ఎదిగి ఎగ్జిట్ పెట్టారండి. సో ఆల్మోస్ట్ మనం స్టాచ్యూ దగ్గరికి స్టెప్స్ ఎక్కుతున్నాము రీచ్ అయ్యి. మళ్ళీ అదే వేలో టౌన్కి వచ్చేసేయాలి ఎగ్జిట్కి వెళ్ళడానికి. చూసారా కలర్స్ మారుతుంది. ఇందాక పింక్ కలర్, ఇప్పుడు ఆరెంజ్ కలర్, అలా కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. బాగుందండి చాలా బాగుంది. మూన్ లైట్లో మేము అక్కడికి వచ్చాం కదా, మంచిగా అనిపించింది. జనాలండి నార్త్ సైడ్ చెన్నై, ఢిల్లీ ఇలా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఆ స్టాచ్యూ చూడటానికి. అంత బాగుంది. అసలు ఎంత జనాలు వచ్చారంటే మేము అసలు అలా ఉండదని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపించింది, ప్రెజెంట్గా అనిపించింది ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళడము. మీరు వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి రామంచం స్టాచ్యూ. కానీ డే టైం రాకండి. ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు లేవండి. వాటర్కైనా క్యాంటీన్ అయినా అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. మనం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకొచ్చుకున్నా కూడా క్యాంటీన్లో కూర్చొని తినచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఇక్కడ వాటర్కి వాష్రూమ్స్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. హాయిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైం పిల్లలతో. చాలా స్పేషియస్గా ఉంది, ప్రశాంతంగా అనిపించిందండి మాకైతే. బాగుందండి ఇంత పెద్ద ఇది హైదరాబాద్లో ఉండడం, నిజంగా గ్రేట్ అనిపించింది. చాలామంది అండి ఇక్కడి నుంచో వచ్చి చూస్తున్నారు కదా. ఇంకా మేము లోకల్లో ఉండి కొంచెం లేట్గా వచ్చామనిపించింది. నిజంగా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇది చాలా దగ్గర నుంచి తీసాను నేను స్టాచ్యూని. చూడండి ఆల్మోస్ట్ వచ్చేసాం మనం స్టాచ్యూ దగ్గరికి. ఇలా ఉంటుందన్నమాట వ్యూ. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ టెంపుల్ లాగా, అవి డౌన్ అనమాట కిందికి వెళ్ళటానికి. ఇట్ సైడ్ ఏమో అప్ ఎక్కడానికి. సెట్టింగ్ బాగా అనిపించిందండి లైట్స్తో. టోటల్గా ఇది డౌన్ అనమాట కిందికి స్టాచ్యూ దగ్గర నుంచి. అన్ని మెట్లు మళ్ళీ మనం కిందికి వెళ్ళిపోవడానికే ఉందండి. కొంచెం పెద్దవాళ్ళకైతే ఇబ్బంది నడవడము,
నడవలేరండి. పిల్లల్ని తీసుకొచ్చి కూడా వాళ్ళని కూడా నడిపించడం కూడా ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. కొంచెం ఓపిక చేసుకొని మనలాంటి యూత్ మాత్రమే నడవగలుగుతారు. కొంచెం మా అత్తగారిని తీసుకొచ్చాం కానీ ఇబ్బంది పడింది నడవడానికి, అయినా పర్లేదు అక్కడ నిలబడింది. మేమే పైకెక్కి కిందికి వచ్చేసామన్నమాట. ఇక తను కొంచెం దూరం వచ్చి ఆగిపోయారు. అలా అండి, నైట్ ఇంకా విజిట్ చేసుకొని ప్రసాదాలు ఇచ్చారు అక్కడ మాకు. అవి తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. సో ఇది కూడా బ్లాగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చేసామండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పాప చూడండి, వాళ్ళ డాడీకి తినిపిస్తుంది. అది కూడా పాపం బాగా ఎంజాయ్ చేసింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.